మీకు ఎప్పుడు అనిపించింది దట్ ఎస్ ఐ నేను సింగర్ అవ్వాలి అని? 16 ఇయర్స్లో ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ హ్యాపెండ్. ఒక ప్రైవేట్ ఛానల్లో ఇక్కడ తమిళ్లో ఒక మ్యూజిక్ అంతాక్షరి చేసే ఒక ప్రోగ్రామ్ ఉంది ఆ టైంలో 1996. ఆ ప్రోగ్రాంలో ఆ పర్టికులర్ ఎపిసోడ్లో మనో గారి వాజ్ ది చీఫ్ గెస్ట్. ఓకే. నేను ఒక 2 సాంగ్స్ పాడారు, దెన్ ఐ బికేమ్ అవుట్. సో ఒక 5 మినిట్స్కి ఐ సాంగ్ సంథింగ్. కానీ మై బిగ్గెస్ట్ డ్రీమ్ అట్ దట్ టైమ్ వాజ్ టు మీట్ మనో గారు అండ్ గెట్ అన్ ఆటోగ్రాఫ్. ఐ వాజ్ ఓన్లీ దిస్ మచ్ నో, స్మాల్ కిడ్. సో ఆ షూటింగ్ తర్వాత ఐ ర్యాన్ అక్కడ మనో గారికి దగ్గర, ఐ వెంట్ దేర్ అండ్ ఐ సెడ్ సార్ 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 ఆటోగ్రాఫ్. సో ఈ సార్ చాలా బాగా పడతారు మీరు. ఐ సెడ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. చాలా సంతోషం నాకు, బికాస్ మనో గారు ఇస్ లెజెండ్ కదా. సో దెన్ సో అది అయిపోయింది. ఆ తర్వాత ఆ హాల్ నుంచి బస్ స్టాండ్కి మీ మై ఫాదర్ మై మదర్ వీఆర్ వాకింగ్. ఆ టైంలో ఒక బ్లూ కలర్ ఎస్టీమ్ కార్, మనో సార్ ఆ కార్ జస్ట్ వెంట్ పాస్ట్ అస్. సో ఐ టోల్డ్ మై పేరెంట్స్, అమ్మా 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 మనో మనో సార్స్ కార్ ఇస్ గోయింగ్, మనో సార్స్ కార్ ఇస్ గోయింగ్. సో మనో గారు స్టాప్ ద కార్ అండ్ హీ రోల్ ద విండోస్ డౌన్. సో దెన్ హీ లుక్డ్ అట్ అస్. సో సో 3 of us ran to the car because we were very anxious కదా. ఆ టైంలో మనో గారు టోల్ మై పేరెంట్స్కి ఆ పిల్లలు చాలా టాలెంట్ ఉంది, టీచ్ హిమ్ మ్యూజిక్, హీల్ కమ్ రియలీ వెల్. మాకు అది 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 వాట్ టు సే, ఇట్స్ లైక్ యాజ్ ఓ గాడ్ గేవ్ అన్ ఇండికేషన్, గాడ్స్ వర్డ్స్, కరెక్ట్ కదా. సో ఫర్ మీ ఇట్ వాస్ వెరీ సింపుల్, ఇంత పెద్ద సింగర్ ఇఫ్ హీ సేస్ ఐఎమ్ గుడ్ మేబీ ఐఎమ్ గుడ్, యు నో మేబీ ఐ షుడ్ స్టార్ట్ లెర్నింగ్ అగైన్. సో ఐ వెంట్ టు ద సేమ్ టీచర్ ఆఫ్టర్ 11 ఇయర్స్ బ్యాక్. సో అక్కడ నుంచి ఇట్ స్టార్టెడ్. ఎస్.